నాసిరకం పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా కొడుమూరు వ్యవసాయ శాఖ కార్యాలయానికి తాళం వేసి రైతులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకునేంత వరకు తాము దీక్షలు విరమించబోమని, ఎకరానికి తమకు 1,00,000 రూపాయల పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఇవ్వాలి కావేరీ జాతి వల్ల నష్టపోయిన రైతుకి ఎకరాకు 1,00,000 రూపాయలు. ఇవ్వాలి కావేరీ జాతి వల్ల నష్టపోయిన రైతుకి ఎకరాకు 1,00,000 రూపాయలు. ఇవ్వాలి కావేరీ జాతి వల్ల నష్టపోయిన రైతుకి ఎకరాకు 1,00,000 రూపాయలు. పెట్టాలి కావేరీ జాతి కంపెనీ పైన క్రిమినల్ కేసులు. పెట్టాలి కావేరీ జాతి కంపెనీ పైన క్రిమినల్ కేసులు. యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కావేరీ జాతి యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కావేరీ జాతి యాజమాన్యాన్ని వెంటనే ఆదుకోవాలి. కావేరీ జాతి వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి. కావేరీ జాతి వల్ల నష్టపోయిన రైతులను వెంటనే అరెస్ట్ చేయాలి. కల్తీ విత్తనాలు సప్లై చేసిన కావేరీ జాతి యాజమాన్యం